Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జాతీయ మీడియాలో ఏపీ హైకోర్టు తీర్పు ప్రకంపనలు. ఎవరెవరు ఏమన్నారంటే, రాజధాని భూముల కుంభకోణం కేసు ఎఫ్ఐఆర్ వివరాలు మీడియా ప్రచురించకూడదంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జాతీయ స్థాయిలో స్పందన కనిపిస్తోంది. మాజీ ఏజీ దమ్మాలపాటి సుప్రీంకోర్టు జడ్జి కుమార్తెలపై ఏసీబీ పెట్టిన కేసు వివరాలు ప్రచురించకూడదనడంపై జాతీయ మీడియా వర్గాల్లో విస్మయం కనిపిస్తోంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, పత్రికా స్వేచ్ఛ సమాచార హక్కుకు వ్యతిరేకమని అనేక మంది మీడియా దిగ్గజాలు వ్యాఖ్యానిస్తున్నారు. సామాన్యులపై ఎఫ్ఐఆర్ విషయంలో ఒక నీతి, ఉన్నత స్థానాల్లో ఉన్న వారిపై కేసుల వివరాల విషయంలో మరో నీతి ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. ఈ తీర్పును పునః సమీక్షించాల్సిందే అంటున్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, జాతీయ స్థాయి పాత్రికేయులు రాజ్దీప్ సర్దేశాయ్, రాహుల్ శివశంకర్, సిద్ధార్థ్ వరదరాజన్, ఉమా సుధీర్, శ్రీరామ్ కర్రీ, ధన్యా రాజేంద్రన్ వ్యాఖ్యానించారు. అసలు సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి వరుసలో ఉన్న న్యాయమూర్తి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినట్లు కేసు నమోదు కావడమా, భారత న్యాయ వ్యవస్థ ఎక్కడికి వెళుతోంది అంటూ ప్రముఖ ఆంగ్ల పత్రిక ద కార్వాన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వినోద్ కె జోస్ వ్యాఖ్యానించారు. టైమ్స్ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ శివశంకర్ స్పందిస్తూ, ఈ తీర్పు అసాధారణమని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల భూ కొనుగోళ్ల కుంభకోణంపై ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించొద్దని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం అసాధారణమన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బలవంతులు అన్నింటి నుంచి బయటపడతారని అభిప్రాయపడ్డారు. ప్రముఖులపై ఎఫ్ఐఆర్ అయితే ప్రచురించకూడదా అంటూ ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ ప్రశ్నించారు. సామాన్యులపై ఎఫ్ఐఆర్ నమోదైతే ఎక్కడలేని హడావిడి చేసి తీవ్రస్థాయిలో విరుచుకుపడొచ్చు, కానీ అదే ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదైతే మాత్రం వాటిని మీడియా ప్రచురించకూడదని ఉత్తర్వులు వస్తాయి. ఈ విషయం ఆశ్చర్యానికి గురి చేసిందని వ్యాఖ్యానించారు.